హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఈరోజు మీకు పుచ్చకాయతో జెల్లీ ఎలా చేయాలని చూపిస్తానండి ఇది చాలా సింపుల్గా చేసేయచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటారు చూడండి చాలా కలర్ఫుల్గా కూడా ఉంది మనకి ఇప్పుడు సమ్మర్ కాబట్టి పుచ్చకాయలు ఎక్కువగా దొరుకుతాయి కదండి పుచ్చకాయ ఎక్కువ తినడం వలన హెల్త్కి చాలా మంచిదండి దానిలో పిహెచ్ అనేది ఎక్కువ ఉంటుంది మన వాటర్లో పిహెచ్ పర్సెంట్ ఎలా ఉంటుందో పుచ్చకాయలో కూడా పిహెచ్ పర్సెంట్ ఇంకా ఎక్కువగా ఉంటుందండి నేను కలర్ బాగానే ఉందండి నేను తీసుకున్న పుచ్చకాయకి టేస్ట్ కూడా బానే ఉంది మీకు చూపించడం కోసం అని చెప్పి చే చేస్తున్నాను నేను మిక్సీ పట్టలేదండి క్లాత్లో వేసి చేసుకున్నాను అలా చేసుకుంటే కొంచెం లిక్విడ్లా వస్తుందండి మనం చేయడానికి బాగుంటుంది మనం ఇలాగా జ్యూస్లా కూడా ఎలా ఒరిజినల్ జ్యూస్ అండి ఇలా తీసుకోవచ్చు దీనిలో ఏమీ మిక్స్ చేయలేదు చూడండి జల్లీ ఎలా వచ్చిందో ముందు ఒకసారి చూద్దాం తర్వాత ఎలా చేయాలని చూపిస్తాను మధ్యాహ్నం చేశానండి సాయంత్రం ఫ్రిడ్జ్లోంచి తీసేసరికి కొంచెం డార్క్గా పడింది చూడండి ఎంత బాగా వస్తుందో మనకి ఐస్ క్రీమ్ మీద పెడితే చాలా బాగుంటుందండి మొన్న ఐస్ క్రీమ్ తయారు చేయడం చూపించాను కదా అలా ఐస్ క్రీమ్ తయారు చేసుకుని ఇది పీసెస్ చేసి దానిపైన వేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఈసారి మీకు పుచ్చకాయ తీపిగా లేకపోయినా సరే మీరు ఏం బాధపడక్కర్లేదు మీరు ఎలా జల్లీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూడండి ఎంత జ్యూసీగా ఎంత బాగుందో మీకు కోస్తుంటేనే అర్థం అవుతుంది కదా ఎంత బాగా వచ్చిందో మనకి సమ్మర్ కాబట్టి మనకి ఫ్రూట్స్తో రకరకాల వెరైటీస్ చేసి పిల్లలకు పెట్టచ్చండి అలా చిన్న చిన్న పీసెస్ చేసి మనం డెకరేషన్ కూడా వాడుకోవచ్చండి ఐస్ క్రీమ్ పైన డెకరేషన్కి వాడుకోవచ్చు చాలా బాగున్నాయండి ఇలా ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి పెట్టేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వాడుకోవచ్చండి మనకేం పాడైపోదండి ఇది మనం బాగా కుక్ చేసేసి ప్రిపేర్ చేసామండి దాని గురించి అని ఇదేం పాడవదు చూడండి ఇలా షుగర్ చల్లిస్తే పిల్లలకి చాలా ఇంట్రెస్ట్గా తింటారండి చూడండి ఎలా తయారు చేసుకోవాలో అడుగున మందం గల ఏదైనా పాత్ర అయినా సరే లేకపోతే నేనైతే కుక్కర్ తీసుకున్నానండి తీసుకుని షుగర్ని ఇలా అడుగులో పరుచుకోండి ఇలా పరిస్తే స్లో మంట మీదే పెట్టండి స్లో మంట చేసి ఇలా కలుపుతూ ఉండండి మనకి రెడ్ కలర్ వస్తుందండి షుగర్ ఎలా చేస్తే దానివలన పుచ్చకాయ కూడా రెడ్ కదా మనకి కలర్ చాలా బాగుంటుందండి మనం ఇలా చేయకపోతే మనం పుచ్చకాయ డైరెక్ట్గా వాటర్ ఎలా పెట్టేస్తే మనకి కలర్ సరిగా ఉండదండి రెడ్ కలర్ సరిగా ఉండదు కలర్ విడిపోద్ది వాటర్కి వాటర్ సపరేట్ అయిపోద్దండి కలర్కి కలర్ సపరేట్ అయిపోద్ది మనం ఇలా చేస్తే చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి నేను ఒక కర్రీలో కూడా చూపించానండి కర్రీ మంచి కలర్ఫుల్గా రావడానికి ఇలా చేశాను కదా చిలకడదుంప కర్రీలో చేశానండి ఇలాగా ఇది ఎక్కువ హిందీ వాళ్ళు వాడతారండి ఈ ట్రిక్ మేము వైజాగ్లో ఉన్నప్పుడు హిందీ అమ్మాయి ఉండేదండి ఆ అమ్మాయి చెప్పింది ఇది బాగా డార్క్ కలర్ రాకూడదండి బాగా డార్క్ కలర్ వస్తే మాడిపోయిన స్మెల్ వచ్చేస్తుంది అందుకు కొంచెం రెడ్ కలర్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి లేకపోతే వెంటనే మాడిపోద్ది మీరు చాలా జాగ్రత్తగా దగ్గరుండి కలుపుతూ ఉండాలి చూడండి కొంచెం ఎల్లో కలర్ వచ్చింది కదా అది వెంటనే రెడ్ కలర్లోకి చేంజ్ అయిపోద్ది ఇలా కలుపుతూ ఉంటే మనం కొంచెం జ్యూస్ పక్కన పెట్టుకుని మిగతా జ్యూస్ అంతా దీనిలో వేసేసుకోవచ్చండి పుచ్చకాయ జ్యూస్ చూడండి కొంచెం రెడ్ కలర్ వచ్చింది కదా అప్పుడు జ్యూస్ని దానిలో వేసేసుకోండి వేసి ఇలా ఇవ్వాలండి చూడండి పుచ్చకాయ జ్యూస్ వేయగానే కలర్ సపరేట్ అయిపోయింది పక్కకి వాటర్ ఏమో సెంటర్కి వచ్చేసింది కదా ఇది మనం ఎలా కలుపుతూ ఉంటే బాగా కుక్ అవుతుందండి ఆ షుగర్ సిరప్లో మనం పక్కకి కొంచెం పుచ్చకాయ జ్యూస్ తీసి పక్కన పెట్టుకున్నాం కదండి దానిలో రెండు స్పూన్ల కార్న్ఫ్లోర్ వేయాలండి అంటే మొక్కజొన్న పిండి వేసి ఆ జ్యూస్లో బాగా కలుపుకుని అప్పుడు మనం ఈ సిరప్ బాగా ఉడుకుతుంది కదండి గ్యాస్ పైన దానిలో వేసి కలుపుకోవాలండి అదొక ఫోటో మిస్ అయింది చూడండి సిరప్లో వేసేసాను వేసి ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే ఉండలు కట్టేస్తుంది మొక్కజొన్న పిండి మనం డైరెక్ట్గా కూడా వేసేయకూడదండి పిండిని వేస్తే ఇంక అసలు కలపలేమండి ఆ ఉండలు ఇలా గట్టిగా కట్టేస్తాయి అందుకు ముందు పక్కన జ్యూస్లో కలుపుకొని అప్పుడు వేసుకోవాలండి వేసుకొని అప్పుడు కొంచెం చెక్కబడితే సరిపోతుందండి మరీ ఎక్కువగా చెక్కబడక్కర్లేదు చెక్కబడితే బాగా గట్టిగా వచ్చేస్తుందండి మనకి జ్యూసీ జ్యూసీగా ఉండాలండి జెల్లీ అంటే అలా ఉంటేనే బాగుంటుంది చూడండి చెక్కబడుతుంది కదా మీరు ఇలా పటికి బెల్లం ఎక్కువ వేసుకుని లేకపోతే పంచదార అయినా ఎక్కువ వేసుకుని ఇలా సిరప్ సిరప్ మిగిలే వరకు ఆ జ్యూస్ అంతా దానిలో ఎగిరిపోయే వరకు మీరు చేస్తే కుక్ చేస్తే మీకు సిరప్లా ఉంటుందండి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి టూ స్పూన్స్ వేసి మిగతాది వాటర్ వేసి కలిపి ఇవ్వచ్చండి జ్యూస్ లాగా చూడండి ఇలాగా నేను గాజుగి తీసుకున్నాను దానిలో వాటర్ లేకుండా బాగా తుడిచి అప్పుడు దానిలో సిరప్ వేసుకోండి వేసుకుని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక మూడు గంటల తర్వాత తీస్తే ఇలాగుందండి దీన్ని నేను చూపిస్తాను ఇలా పుచ్చకాయతో మంచి టేస్టీగా ఉన్న జెల్లీని ప్రిపేర్ చేసుకోవచ్చండి మనం షర్బత్ అంటారు కదా అలా కూడా తయారు చేసి పక్కన పెట్టుకొని మనకి అలా చేసుకున్నప్పుడు దానిలో కొంచెం నిమ్మరసం వేసుకోవాలండి వేసుకుంటే మనకి పంచదార గడ్డ కట్టకుండా మనకి లిక్విడ్ లాగే ఉంటుందండి తేనె ఎలా ఉంటుంది అలాగే ఉంటుందండి మనకి అసలు పాడవదు అప్పుడు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు జ్యూస్లా కలుపుకోవచ్చు బయట రసనా పౌడర్లు అవి కొనకుండా మనం ఇంట్లోనే ఇలా చేసుకొని ఏ ఫ్రూట్స్ అయినా సరే చేసుకోవచ్చండి ఇలా మనం చేసుకొని మనం జ్యూస్లా కావాలంటే జ్యూస్లా వాడుకోవచ్చు లేకపోతే పిల్లలు తింటారు అంటే ఇలా జెల్లీలా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు అండి అది మన ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది నేను ఐస్ క్రీమ్ తయారు చేయడం చూపించాను కదండి అలా ఐస్ క్రీమ్ తయారు చేసుకుని పుచ్చకాయ జెల్లీ చేసుకుని పైన డెకరేషన్కి వాడుకోవచ్చు అండి దాంతో మిక్స్ చేసి తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ మనం టూటీ ఫ్రూటీలు అవి వాడాం కదా అవి కూడా వాడక్కర్లేదండి ఇలా దీన్నే చిన్న చిన్న పీసెస్ చేసుకుని పైన వేసుకుని తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్